ही शिवालयालु। ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम सुंदरेशाय नमः। ఈ తిరువారూర్ ఆలయాన్ని దర్శించి సేవించి పూజించి తపస్సు ఆచరించి అనుగ్రహం పొందిన దేవతల యొక్క విశేషాన్ని ఇప్పుడు ప్రస్తావించుకుందాం. దేవతల్లో శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి, రాముడు, లవకుశులు, భూదేవి, బ్రహ్మదేవుడు, మన్మధుడు, యముడు, ఇంద్రుడు, ముచుకుందుడు, వరుణుడు, ఇలా అనేక మంది దేవతలు ఈ క్షేత్రంలో ఈశ్వరుణ్ణి పూజించి చాగేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే తిరువారూర్ ఆలయంలో అనేక మంది ఋషులు ఈశ్వరుణ్ణి పూజించి ఈశ్వరానుగ్రహానికి పాత్రులయ్యారు. వారిలో హైగ్రీవుడు, సప్త ఋషులు, కోటి ఋషులు, కౌశికుడు, అగస్త్యుడు, దూర్వాసుడు, పరశురాముడు, ఇలా అనేక మంది ఉన్నారు. అలాగే నాయనార్లలో జ్ఞాన సంబంధర్ అప్పరు కూడా ఈ క్షేత్రంలో పాడారు. మరొక మహాశివభక్తుడు మాణిక్యవాచి గారు ఈ క్షేత్రం గురించి కొనియాడారు. ఈ క్షేత్రంలో ఈశ్వరుణ్ణి జ్ఞాన సంబంధర్ అప్పర్ సుందరుడు, నమినంది అడిగల్, సిరుతునై నాయనార్, కలసింగ నాయనార్, దండి అడిగల్, చేర్మాన్ పెరుమాన్, సోమాసిమార నాయనార్, నీలకంఠ యాళ్ పానర్, వీరమిండ నాయనార్, మాణిక్యవాచి గారు, ఇలా నాయనార్లు ఈశ్వరుణ్ణి కీర్తించి ఈశ్వరానుగ్రహానికి పాత్రులయ్యారు. బలిచక్రవర్తి, మనుజోలుడు, తులసీ మహారాజు, పులీసన్, అసన్ రాజు, సంస్కారన్, పూర్వచక్రవర్తి, హంసన్, చెంబియన్ మాదేవి, మొదటి రాజరాజ చోళుడు, మొదటి రాజేంద్ర చోళుడు, మొదటి కులోత్తుంగ చోళుడు, విమల చోళుడు, అనపాయ చోళుడు, రెండవ రాజరాజ చోళుడు, నలమహారాజు, రాజనారాయణన్, అళగీయ తాళర్. ఈ తిరువారూరు క్షేత్రంలో అనేక మంది మహారాజులు ఈశ్వరుణ్ణి పూజించి ఈశ్వరానుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ తిరువారూరు క్షేత్రంలో అనేక మంది మహాభక్తులు ఈశ్వరుణ్ణి పూజించారు. వారిలో మేనక, పరవనాచ్యార్, అరుణగిరినాథర్, మాణిక్యనాచ్యార్, కుమార గురువర్, పట్టినత్తార్, కమలాదేవి, సేందనార్, దక్షిణామూర్తి స్వామి, కమలై జ్ఞాన ప్రకాశర్, గురుజ్ఞాన సంబంధర్, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, అందగ కవి వీర రాఘవర్, కాడవ నంబి, రత్నసభాపతి పిళ్ళై, భిక్షాండవర్ కోవిల్ రాజగోపాల పిళ్ళై, కాలమేఘ పులవర్ మొదలైన వారు ఈ క్షేత్రంలో ఈశ్వరుని పూజించారు. అనేక క్షేత్రాలలో ఎవరెవరు పూజించారనేది విశేషంగా చెప్తాం. కానీ ఈ క్షేత్రం యొక్క వైభవం ఏంటంటే కోటి పుణ్యతీర్థాలు, గోమాత, చెదపురుగులు కూడా పూజించాయి. ఈ తిరువారూరు క్షేత్రానికి గల పురాణాలు హటకేశ్వర మహాత్మ్యము, కమలాలయ మహాత్మ్యము, చమత్కారపుర మహాత్మ్యము, త్యాగరాజ మహాత్మ్యము, దేవయాగపుర మహాత్మ్యము, దేవాశ్రయ మహాత్మ్యము, ముచుకుందపుర మహాత్మ్యము, రామగయ మహాత్మ్యము, శ్రీపుర మహాత్మ్యము, స్కందపుర మహాత్మ్యము, క్షేత్రపుర మహాత్మ్యము, అజపరహస్య పురాణము, నాగరకాండము, త్యాగరాజలీల అనే 14 పురాణాలు సంస్కృతంలో ఉన్నాయి. కమలాలయ మహాత్మ్యంలోని కమలాలయ పుష్కరిణి గురించి సంస్కృతంలో 16వ శతాబ్దంలో విస్తారంగా వర్ణించారు. అలాగే ఈ క్షేత్రానికి గల పేర్లు, గడిచిన శతాబ్దాలలో ఈ క్షేత్రానికి ఉన్న అనేక పేర్లతో పాటుగా క్షేత్ర వరపురము, హటకేశ్వరపురము, దేవయాగపురము, ముచుకుందపురము, వాల్మీకినాథపురము, దేవాశ్రయపురము, మూలాధారపురము, కమలాలయపురము, ఇంద్రమహేశ్వరపురము, శ్రీపురము, స్కందపురంగా పిలువబడుతున్నాయి. ఈ తిరువారూరు క్షేత్ర విశేషాల్లో మరొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే తిరువారూరు త్యాగరాజస్వామితో సంబంధం కలిగి ఉన్న చిహ్నాలు. అంటే ఈ ఊరు పేరు ఆరూర్, భూలోక కైలాసం, దేశం చోళనాడు, పేరు ఆరూరన్, నక్షత్రం ఆరుద్ర, గోత్రం అనాది, స్థలతత్వం పృథ్వీ అంటే సంస్కృతంలో మన్ను, ఇల్లు పూంగోయిల్, సభ దేవసభ, ప్రాకారం మందిర ప్రాకారం,
కొండ అనుగ్రహ కొండ, శక్తి నీలోత్పలాంబిక, చోళన్ సుందరన్, ఆయుధం వీరఖడ్గం జ్ఞానఖడ్గం, వాయిద్యం పంచముఖ వాయిద్యం, గొడుగు విభూతి మందిరం, ధ్వజం త్యాగధ్వజం, వాహనం ఐరావరం వృషభం, రథం ఆళితేర్ అంటే సముద్రమంత రథం, అశ్వం నాలుగు వేదాలు, తిలకం త్యాగ వినోదం, కృష్ణగంధం రాగం పద్దెనిమిది రాగాలు, ఇష్టనాయకి భాగం పిరియాల్ అంటే కొండి అని అంటారు, అందం నైవేద్యం, ప్రసాదం తూదివలై కాకరకాయ, ఉత్సవం వసంతోత్సవం ఆరుద్రోత్సవం ఫాల్గుణోత్సవం, నటనం అజప నటనం, మందిరం హంసమందిరం, రూపం సదాశివం పైన లయమూర్తి, రహస్యం సోమకుల రహస్యం, మూలలింగం తిరుమూరాట్టానం అంటే పుట్టిడం కొండనాథర్, పుష్కరిణి కమలాలయం, స్థల ప్రాముఖ్యత జన్మిస్తే ముక్తి ఆత్మలింగం. ఈ తిరువారూరు చాగేశుని ఆలయంలో సింగిల్ నీరు పుష్పం చాలా ప్రత్యేకమైంది. ఈ పువ్వు చాగేశునికి శిరస్సు పైన అమ్మవారి చేతిలోనే అలంకరింపబడి ఉంటుంది. వీటితో మంగళవారం ఈశుణ్ణి పూజించటం విశేషంగా చెప్పబడుతుంది. ప్రతిరోజు చాగేశునికి సమర్పించే నైవేద్యాలు, ఇక్కడున్న నైవేద్యాలు మరెక్కడా మనకి కనిపించవు, అంతటి ప్రత్యేకమైనవి. ఉదయం పాలు, కాలసంధ్యలో 21 నెయ్యి దోసులు, ఉచ్చికాలంలో పెరుగన్నం తూదువలే, అరటికాయ బెండకాయ వంకాయ పెసరపప్పు పాయసం, పొట్టు పెసరపప్పు వడ, పాయసం పానకం మజ్జిగ. సాయిరక్ష పూజలో సాయంత్రం 6 గంటలకి ఆపం పెద్ద జంతిక వడ, బూరి పుట్టు చక్కెర పొంగలి. రెండవ కాలం జీలకర్ర మిరియాలు కలిసిన అన్నం పెద్ద జంతిక, అద్దజాములో జీలకర్ర మిరియాలు కలిపిన అన్నం పెసరపప్పు పాయసం. ఈ తిరువారూరు క్షేత్ర విశేషం మరొకటి ఏమిటంటే, విరాట్ పురుషుని సప్త చక్రాలలో తిరువారూరు మూలాధార చక్రం, రెండవది జంబుకేశ్వరం స్వాధిష్టానం, మూడవది అరుణాచలం మణిపూరకం, నాలుగవది చిదంబరం అనాహత చక్రం, ఐదవది కాళహస్తి విశుద్ధ చక్రం, 6 కాశీ ఆజ్ఞాచక్రం, 7 కైలాసం బ్రహ్మరంధ్రం. ఈ తిరువారూరులో మరొక విశేషం ఏమిటంటే, చతుర్థ స్థలాలుగా పేరుగాంచిన వాటిలో కైలాసం, జంబుకేశ్వరం, మహేంద్రం తిరువారూరు. ఈ తిరువారూరు క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, తిరువారూరు పంచస్థలాలలో ఒకటి, అందులో చిదంబరం, తిరువారూర్, కీళ్వేలూర్, తిరువీలిమిలలై, తిరుంపురం బియ్యం అనే క్షేత్రాలు ప్రసిద్ధిగాంచినవి. ఈ ఆలయాన్ని పూంగోయిల్ అని విశేషంగా చెప్పబడతారు. పూంగోయిల్ అంటే చాలామందికి అర్థం కాదు, శ్రావణమాస మూలా నక్షత్రంలో మూలస్థానంలో అంటే పుట్టిడం కొండ నాదర్ స్థానంలో చుట్టూ పువ్వులతో ఆలయాన్ని నిర్మిస్తారు. ఈ తిరువారూరు ఆలయంలో ఈశ్వరుణ్ణి తిథులలో దశమి పూజించి విజయదశమి అయ్యింది. 27 నక్షత్రాలలో హస్తా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రాలు పూజించాయి. వారాలలో శనివారం పూజించింది. సాధారణంగా గ్రహణ సమయాల్లో ఆలయాలన్నీ మూసివేయబడతాయి, కానీ ఈ ఆలయంలో కారణాగమం పద్ధతి ప్రకారం పూజలు నిర్వహించటం వల్ల గ్రహణ సమయంలో అభిషేకార్చనాదులు విశేషంగా జరుగుతాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర చాగేశ. శివాలయా.